అరకువేలి మండలం మారుమూల ఇరుగాయి పంచాయతీ ఉరుముల గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. జనసేన నాయకులు ముందుగా ఇరుగాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పెన్లు పంపిణీ చేశారు. అనంతరం వాలీబాల్ టోర్నమెంట్ ని జనసేన అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదల శ్రీరామ్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో అరకు వ్యాలీ డుమ్రిగూడ మండలాలకు చెందిన 10 జట్లు పాల్గొన్నాయి. డుమ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ బొందుగూడ జట్టు మొదటి బహుమతి గెలుచుకోగా ఉరుముల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా 500 రూపాయల నగదు, రెండో బహుమతిగా 300 రూపాయల నగదుతో పాటు టోర్నమెంట్ లో పాల్గొన్న 10 జట్లకు వాలీబాల్ కిట్లను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదల్ శ్రీరామ్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఎంతో మంది క్రీడాకారులు ఉన్నప్పటికీ ప్రభుత్వం క్రీడాకారులను గుర్తించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. గిరిజన యువకులకు క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు జనసేన పార్టీ ప్రతి మండలంలో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, క్రీడాకారులు, చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన విధంగా వైఎస్ఆర్ అధికార పార్టీని ఎండగడుతూనే పల్లె పల్లెల్లో కూడా జనసేన పార్టీ మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ప్రతి పల్లెల్లో కూడా పార్టీ సిద్ధాంతాలు, ఆ పార్టీ విధి విధానాలు తీసుకెళ్తూ పల్లెల్లో క్రీడాకారులు ఎంతోమంది ఉన్నా ప్రభుత్వం గుర్తించట్లేదని చెప్పి పార్టీ పరంగా పల్లెల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అరకువేలి మండలం ఇరుగై పంచాయతీ ఉరుములు గ్రామంలో వాలీబాల్ టోర్నీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 10 టీంలు రావడంతో పాటు ఆ 10 వాలీబాల్ని ఇవ్వడం జరిగింది. గెలిచిన వాళ్ళకి నగదును ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో అరకు మండలం అరకు పార్లమెంటు వర్కింగ్ ప్రెసిడెంట్ కొనెడి లక్ష్మణరావు, అలాగే అనంతగిరి జడ్పిటి అభ్యర్థి చిట్టం మురళి, అలాగే డుమ్రిగూడ మండలం జడ్పిటి అభ్యర్థి కొనేడి చిన్నబాబు, అలాగే డుమ్రిగూడ మండల నాయకులు ముత్యం ప్రసాద్, అలాగే అరకువేలి మండల నాయకులు మన అలంగి రామకృష్ణ ఇలా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అనేక మంది యువత పాల్గొని అద్భుతంగా వాడి ఆట వాళ్ళ ఆట ప్రదర్శనను చూపించడం జరిగింది. వారికి అభినందిస్తూ మా తరఫున ఆడిన ప్రతి టీంకి వాలీబాల్లు, టీ షర్ట్లు ఇవ్వడం అయితే ఈరోజు జరిగింది. ఇలాగే అన్ని మండలాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన క్రీడాకారులకు అనేక మందికి వెలుగు తీయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసి ఇక్కడ ఆడడం జరిగింది. ఇంత వర్షమైనా కానీ ఎంతోమంది క్రీడాకారులు ఇక్కడ వచ్చి ఆడుకుని తమ సత్తాన్ని చాటుకోవడం జరిగింది. కనుక ప్రభుత్వం కూడా గుర్తించి ఇటువంటి వారిని ఖచ్చితంగా ఆ క్రీడ నైపుణ్యం ఉన్న వారిని ముందుకు తీసుకెళ్లి ప్రోత్సహించాలనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సుబ్బారావు, టిడిగూడ విలేజ్, ఇరిగాయి పోస్ట్, ఉరుముల గ్రామంలో జనసేన పార్టీ తరపున మాకు
క్రీడాకారులు ప్రతి అందరికి ఈ పంచాయతీకి టోర్నీ ఏర్పాటు చేశారు ఇలాగే ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఓకే నాయకుడి